పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ అక్టోబర్ 1వ తారీఖు ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము ఏబు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు, 11వ వచనం నుండి 17వ వచనం వరకు, 20వ వచనం నుండి 23వ వచనం వరకు, లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనం నుండి 56వ వచనం వరకు, ఈనాడు తల్లి శ్రీ సభ పునీత చిన్న తెరేసమ్మ గారి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా, కార్మెల్ సభ మటకన్యక తెరేస బన్ని పుష్పం పూల వ్యాపారులు, విదేశీ సువార్థికులు, అన్యదేశ పాలక పునీతురాలు, శ్రీ సభ వేద పండితురాలు ఈ యొక్క పండుగను ఘనంగా జరుపుకుంటున్న ఈ శుభ సమయాన సువార్త పట్టణాన్ని చదువుకొని ధ్యానించుదాం. మోక్షారోహణ దినములు సమీపించినప్పుడు యేసు యెరూషలేముకు వెళ్ళుటకు అభిముఖుడై తనకు ముందుగా దూతలను పంపెను. వారు యేసు కొరకు అంతయు సిద్ధపరుప ఒక సమరియ గ్రామునకు వెళ్ళేది. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానింపరైరి. ఆయన శిష్యులకు యాకోబు యోహాన్లది చూసి, ప్రభు, మేము ఆకాశము నుండి అగ్నిని రప్పించి వీరిని నాశనం చేయమని ఆజ్ఞాపించుట నీకు సమ్మతమా అని అడిగిరి. అందుకు యేసు వారి వైపు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారందరూ మరొక గ్రామునకు వెళ్ళిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీత చిన్న తెరేసమ్మ గారి ఉత్సవం మరి యొక్క తల్లి గురించి ఈనాటి పండుగ సారాంశాన్ని ధ్యానాంశాన్ని ధ్యానించుతాం. పెద్ద తపోక్రియలు ఘనకార్యములు సాధించుటలోనే పవిత్రత ఏమిడి లేదు. గొప్ప కార్యములు చేయడానికి ప్రయత్నించడం కన్నా తన స్వంత ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా, ఎవరిపై నిందలు వేయకుండా, ఫిర్యాదులు చేయకుండా అందరితో ప్రేమ కలిగి జీవించటం, దైనందిన జీవితంలో చిన్న చిన్న అవకాశాలను సద్వినియోగపరచుకోవడంలోనే పవిత్రత ఇమిడి ఉంది. ఈ విధంగా మోక్షానికి పోవడం సులభం, అదే స్వర్గానికి బాట అంటుంది ఈ చిరునవ్వుల చిన్నారి. యేసు చిన్న పుష్పంగా పేరుగాంచి వేద వ్యాపక కార్యక్రమానికి పాలక పునీతురాలైన చిన్న తెరేసమ్మ గారు. నేడు ఈమె పండుగను జరుపుకుంటూ ఉన్నాం. అక్టోబర్ 1వ తేదీన పునీత చిన్న తెరేసమ్మ గారు మనకు ఇచ్చే మొదటి సందేశం ఏమిటంటే, నేను జీవించేది కేవలం 24 సంవత్సరాలే. అందులో సుమారు 10 సంవత్సరాలు గేటు బయట కాలు పెట్టలేదు. కాన్వెంట్లో కఠినమైన త్యాగక్రియలు, ఉపవాసాలు నేను చేయలేదు. కానీ నేను చేసిందల్లా చూసిన ప్రతి వారికి చిరునవ్వునివ్వడం, ఏది చేసినను పూర్తి ప్రేమతో చేశాను అంతే. ఈ విధంగా స్వర్గానికి చేరుకున్నాను. స్వర్గీయ జీవితమును భూమిపై మంచినే చేస్తూ గడుపుతాను. ఈ విధంగా మీరు కూడా పునీతులు కావడం ఎంతో సులభం. మనం కూడా ఈ చిరునవ్వుల చిన్నారి చూపిన పరిశుద్ధమైన చిన్నారి పాటలో బయనిద్దాం. అన్ని పనులను ప్రేమతో చేద్దాం. అందరికి మంచిని చేస్తూ భూలోకమును పరలోకముగా మార్చుదాం. క్రీస్తును మన మాటల ద్వారా, క్రియల ద్వారా ఇతరులకు ప్రకటింప నడిపింపమని శ్రీ సభ పండితురాలి ప్రార్థనలను అర్థించుదాం. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు మనం ఈ యొక్క గొప్ప పునీతురాలి యొక్క జీవిత చరిత్రను ధ్యానిస్తూ ఉండగా, ఆ తల్లి మనలో మనకు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి అని మనం ధ్యానిస్తే, మనిషి తన కొరకు, తన కుటుంబం కొరకు అన్నిటినీ సమకూర్చుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. జీవిత అవసరాలు సరిపోయిన పద్ధతిలో
సమకూర్చుకోవడం సమంజసమే, కానీ ఇతరుల మేలు కోసం, సంఘశ్రేయస్సు కోసం ఆత్మత్యాగం చేసిన ఉత్తములు, త్యాగధనులు చూస్తూ ఉంటాం. దైవ చిత్తమని భావించి లోక కళ్యాణం కోసం ఆత్మరక్షణ నిమిత్తం సమస్తాన్ని విసర్జించి నమ్మిన లక్ష్యం కోసం జీవితాన్ని ధారపోసి వ్యక్తిగత సంతోషాన్ని సమయాన్ని లెక్క చేయక అహర్నిశలు త్యాగనిరతో గడిపి త్యాగబుద్ధితో జీవించి అనన్య సామాన్యంగా ఉంటూ త్యాగం వలన కష్టాల్లో సహనం నేర్చుకుంటూ పరోపకార నిమిత్తం త్యాగంతో వాళ్ళ బాటలో పూలబాటగా మలచుకుంటూ స్వంత ప్రాణాన్ని త్యాగం చేసి దానికంటే ఇంకొకటి గొప్పది లేదు, త్యాగంలోనే తృప్తి ఉంది, త్యాగంలోనే జీవితం సార్థకమవుతుంది. భగవంతుడు ఆమెను నడిపించుచు విద్యను గరిపెను, కనురెప్ప గుడ్డును కాచినట్లు ఆమెను కాపాడెను, డేగ పిల్లలను తన రెక్కల క్రింద మోసినట్లు ఆమెను ఎత్తుకొని తన భుజముల మీద మోసెను, దేవుడే ఆమెకు మార్గచూపరిగా ఉండెను. ద్వితీయోపదేశకాండ 3:10-12 నిర్మల హృదయమును ప్రసాదించి ప్రేమ త్యాగం అను మార్గమును అనుసరించుచు మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరు. మత్తయి సువార్త 18:3 అన్న సందేశాన్ని అనుగుణంగా తన జీవితాన్ని మలచుకొని ప్రభువును సేవించి త్యాగం సేవ అను ఆనుమత్యములను ఆభరణంగా చేసుకొని ప్రేమతో తన కర్తవ్యాన్ని నిర్వహించి ప్రభు ప్రేమకు పాత్రురాలయ్యింది. ఓ క్రైస్తవ బిడ్లారా, యువతి యువకులారా, మనం యేసునాథుని చిన్న పుష్పమగు చిన్నారి తెరేసమ్మ గారి త్యాగమును ఆదర్శంగా తీసుకొని విశ్వాసంతో ముందుకు సాగుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. లోకాసులను ఆడంబరాలను విసర్జించి అతి పిన్న వయసులోనే తమ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభు సేవకు, పరుల సేవకు అంకితం చేసిన ఓ త్యాగమై నేటి మా యువత మీ ఆదర్శం గైకొని సొంత లాభం కొంతైనా మానుకొని క్రైస్తవ సంఘ అభివృద్ధికి తమ శక్తియుక్తులను వెచ్చింపవారికై ప్రభు నుండి వేడి వారిపై మీ చిన్న రోజా పుష్పముల వర్షమును కురిపించండి. ఆమెన్. పునీత చిన్న తెరేసమ్మ గారు మా కొరకు ప్రార్థించండి. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.